ఇవాళ నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. కేబినెట్ లిస్ట్ కూడా రెడీ అయింది సార్. 24 మందితో కేబినెట్, బీసీ నేత పెద్దపేట అచ్చెన్నాయుడికి అవకాశం ఇచ్చారు. కొల్లు రవీంద్ర సహా 8 మందికి బీసీలకు మంత్రి పదవులు, అనిత సవిత సహా 3 మహిళలకు చోటు. జనసేన పార్టీ నుంచి 3 అవకాశం దక్కింది సార్, పవన్ కళ్యాణ్కి, నాదండ్ల మనోహర్కి, కందుల దుర్గేష్కి. భారతీయ జనతా పార్టీకి 1 అవకాశం ఇచ్చారు. సత్యకుమార్ అనూహ్యంగా కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఈ కూర్పు, కేబినెట్ కూర్పు ఏ రకంగా ఉంది సార్? ఇక్కడ అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కిమిడి కళా వెంకట్రావు 4 సీనియర్లు గతంలో, అంటే గోరంట్ల ఎన్టీఆర్ హయాంలో మాత్రమే మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు అవకాశం ఇవ్వల, వాళ్ళకి ఈ కేబినెట్లో చోటు దక్కుతుందని అందరూ అనుకున్నారు సార్, కానీ దక్కల. అంటే సీనియర్లకు మొండి చేయి చూపించారా చంద్రబాబు నాయుడు? అచ్చెన్నాయుడు సీనియర్ కదా, కొల్లు రవీంద్ర సీనియర్ కదా, ఆనంద్ రామనారెడ్డి సీనియర్ కదా, కేశవ్ సీనియర్ కదా, మీకు పార్థసారథి సీనియర్ కదా, అఫ్కోర్స్ వీరపాటి నుంచి వచ్చారు. సో వీళ్ళంతా అనిత సీనియర్ కదా, నాకు చెప్పండి, వీళ్ళంతా సీనియర్లు కాదు, జూనియర్లు, వీళ్ళంతా కొత్తగా వచ్చారు రాజకీయాలకి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటే మీరు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇవ్వకపోవడం ఆ బాధ అనిపించే విషయమే. ఎందుకంటే ఆయన లాయల్టీ ఎవరు కాదని లేరు. ఎన్టీ రామారావు టైంలోనే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా పనిచేశాడు, చాలా కమిటెడ్ పొలిటీషియను, తెలుగుదేశం పార్టీకి చాలా నిజాయితీతో సేవలు అందించిన రాజకీయ నాయకుడు. అనేక ప్రలోభాలతో ప్రయత్నించినా కూడా ప్రయత్నించడానికి కూడా ధైర్యం చేయలేదు ఎవరు, ఎందుకంటే ఆయన ప్రలోభ పెట్టేంత ధైర్యం కూడా ఎవరు చేయలేదు. సో అందువల్ల సీనియర్ నాయకుడు రాజకీయాల్లో ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు ఉంటారు, కానీ దశాబ్దాలు ఆయన రాజకీయ చరిత్రలో ఆస్తులు కరిగాయి తప్ప ఆస్తులు పెంచుకున్న నాయకుడు కాదు బుచ్చయ్య చౌదరి గారు. నాకు తెలిసినంతవరకు ఉన్నవారు చెప్తున్నారు 1970s $7.5 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు, ఎంత నిజమో తెలియదు. కానీ అంటే ఆయన రాజకీయాల్లో వచ్చిన తర్వాత ప్లాట్లు భూములు అమ్ముకున్నాడు తప్ప సంపాదించేది లేదు. అలాంటి నాయకునికి రాలేదు అనే అంశము డెఫినెట్గా అనిపిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ దాని ప్రాతిపదికగా సీనియర్లకే రాలేదు, సీనియర్లకే మొండి చేయి అంటే ఇప్పుడు మీరు చదివిన పేర్లకు ప్రత్యామ్నాయంగా నేను ఇన్ని పేర్లు చెప్పాడు మీకు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అందరూ, కేశవ్, అనిత. చాలా సందర్భాల్లో కేశవ్కు రాలేదు, ఎందుకంటే కేశవ్ గెలిస్తే తెలుగుదేశం ఓడిపోయింది, తెలుగుదేశం గెలిస్తే కేశవ్ ఓడిపోయాడు. ఫస్ట్ టైం ఇద్దరు తెలుగుదేశము గెలిచింది, కేశవ్ గెలిచాడు, అందువల్ల ఆయనకు ఈసారి మంత్రివర్గంలో స్థానం లభించింది. సో మంత్రివర్గ కూర్పు అనేది అనేక సామాజిక సమీకరణలు, అలాగే జిల్లాల వారీగా అడ్జస్ట్మెంట్లు, ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం శాసనసభ స్ట్రెంగ్త్లో 10% వరకు, 15% వరకే ఉండొచ్చు. అంటే 175 ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్ట్రెంగ్త్ కనుక 25 మంది మాత్రమే ఉండాలి. సో 25 మంది ఉన్నప్పుడు పాత జిల్లాలు 13 ఉన్నాయి. సో ఆ పాత జిల్లాల ప్రాతిపదిక తీసుకున్న జిల్లాకు 2, అందులో సామాజికంగా ఉండేటువంటి ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో ఒకే కమ్యూనిటీ వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉండడం అనేది రేర్ కేసుల్లో ఉంటుంది. అది నార్మల్గా ఆ జాగ్రత్త పడతారు. అందులో చంద్రబాబు ఇంకెక్కువ పడతాడు, తనని ఎక్కడ ఫలానా కమ్యూనిటీకి మెయిల్ చేశారని అంటారేమో అని కూడా ఎక్కువ పడతాడు. దానివల్ల కూడా బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు నష్టపోతున్నారు. సో అందువల్ల గోరంట బుచ్చయ్య చౌదరికి ఇవ్వకపోవడం అనేది డెఫినెట్గా నాకు కూడా వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, రాజకీయాల్లో వివాదరహితుడు. ఇవాళ ఇంత దరిద్రంగా రాజకీయాలు మారుతున్న సమయంలో కొన్ని విలువలకు హుందాతనానికి ప్రతీకగా నిలిచినటువంటి నాయకుడు, అనుమానమే లేదు. ఇది ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా పార్టీకి చాలా అండగా ఉన్నాడు. శాసనసభలో కూడా ఆయన నియోజకవర్గాన్ని రాజమండ్రి నుంచి రూరల్కు మార్చిన, తన సాంప్రదాయ బలం లేని నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి తుఫాన్లో కూడా గెలిచి వచ్చిన నాయకుడు, మామూలు విషయం కాదు. 151 మంది వైసీపీ గెలిచి టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న సమయంలో కూడా బుచ్చయ్య చౌదరి తన నియోజకవర్గాన్ని మార్చిలా గెలిచాడు. నిజంగా అసలు ఎవరు ఊహించలేదు రాజమండ్రి రూరల్ నుంచి గెలుస్తారు అని. సో అందువల్ల ఆయన లాంటి వారికి ఇవ్వకపోవడం అనేది ఆందోళనకరమే, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ సీనియర్లందరికీ మొండి చేయి చూపెట్టి ఏదో కొత్త వాళ్ళకి ఇచ్చారు అనేది కూడా కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే
ఈ మంత్రివర్గ కూర్పు ఎంత ఛాలెంజింగ్గా ఉంటుందంటే, నువ్వు ఒకవేళ నిజంగానే కొత్త వాళ్ళకి ఇక సీనియర్లకి ఇచ్చారనుకోండి, నిన్న కాక మొన్న మోడీ ప్రభుత్వం ఏం మాట్లాడుకున్నాము, అన్నీ పాత ముఖాలే, మళ్ళీ సీనియర్లే, ఉన్న వారికే మళ్ళీ ఇచ్చారు, శాఖలు కూడా మారలేదు అని మళ్ళీ మాట్లాడుకున్నాం. అంటే ఒకే విశ్లేషకుడు రెండు స్టాండ్ తీసుకోలేడు. మోడీ ఏమో పాత వాళ్ళకి ఇచ్చి శాఖలు కూడా మార్చకుండా ఇస్తే అది రైట్ అంటే చంద్రబాబు నాయుడు చేసింది రైట్ అవుతుంది, అది తప్పైతే తప్పైతుంది. అక్కడ ఏమో సీనియర్లకు ఇచ్చినందుకు తప్పు పట్టి, ఇక్కడ సీనియర్లు ఇవ్వనందుకు తప్పు పడితే ఎట్లా, ఎన్ని రకాలుగా స్టాండ్ ఉంటుంది? మోడీకైనా చంద్రబాబుకైనా అనేక ఈక్వేషన్స్ మధ్య అకామిడేషన్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఆ అకామిడేషన్ జిల్లాల వారిగా, సామాజిక వర్గాల వారిగా, ఇంకా ఇది ప్రాంతీయ పార్టీ కనుక గ్రూపులు ఉండవు. కాంగ్రెస్ పార్టీ అయితే గ్రూపులు కూడా ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అయితే ఒకే జిల్లా నుంచి, ఒకే సామాజిక వర్గం నుంచి కూడా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే అక్కడ వాళ్ళు నాయకులను బట్టి పార్టీ నడిచేది, అక్కడ పార్టీని బట్టి నాయకులు నడవరు. ఇప్పుడు తెలంగాణ ఉంది అనుకోండి, ఎవరిని కాదంటారు, రెడ్లంత ఎక్కువయ్యారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదంటారా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదంటారా, పొంగులెడ్డి శ్రీనివాస రెడ్డిని కాదంటారా, ఎవరిని కాదంటారు? సో అందువల్ల అందరినీ ఇవ్వక తప్పనిసరి పరిస్థితి కదా. సో అందువల్ల మీకు తెలుగు టీఆర్ఎస్ లాంటిది ఎవరిని కాదంటారు, కేటీఆర్ని కాదంటారా, హరీష్ రావు కాదంటారా? సో అందువల్ల ప్రాంతీయ పార్టీలలో టీఆర్ఎస్ లాంటి పార్టీలో కొంత అనివార్యంగా ఎక్కువ మందికి ఇవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ కూడా తెలుగుదేశంలో కూడా ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. సామాజిక కోణం కూడా ఆలోచించాలి. బ్యాలెన్స్ టీఆర్ఎస్లో మీకు ఎర్రవల్లి దయాకర్ రావు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నలుగురు ఒకే సామాజిక వర్గం అని చెప్పి విమర్శలు కూడా వచ్చాయి. బహుశా అక్కడ కూడా ఆ విమర్శలు రాకుండా జాగ్రత్త పడి ఉన్నారా? బట్ ఏ జాగ్రత్తలైనా ప్రతిసారి అన్ని జాగ్రత్తలకు బలయ్యేది బుచ్చయ్య చౌదరి గారే. అదైతే ఆవేదన, ప్రతి జాగ్రత్త, ప్రతి ఈక్వేషను, సామాజిక ఈక్వేషను, జిల్లా ఈక్వేషను, అనేక ఈక్వేషన్లో ప్రతిసారి ఆయన బలైపోతుంది. కానీ ఇదే చివరిసారి నెక్స్ట్ ప్రత్యక్ష ఎన్నికల్లో అసలు ఈసారి పోటీ చెప్పి, గతంలో ఈసారి కూడా పోటీ చేయను అని చెప్పారు, మొన్న పోటీ చేసే ముందు కూడా ఇదే ఫైనల్ అని చెప్పారు సార్. వాస్తవం అది, ఈసారి కూడా ఆయన పోటీ చేయననే అన్నాడు. బట్ ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన పార్టీ అడిగింది కనుక పోటీ చేశాడు. సో అందువల్ల ఆయన ఈసారి కూడా పోటీ చేయను నాతో కూడా అన్నాడు. ఇక లేదు సార్, ఇక రాజకీయాలు అప్పట్లాగా లేవు అని ఆయన పోటీ కూడా చేయను అన్నాడు. బట్ స్టిల్ తర్వాత మరి పార్టీ ఆదేశించవచ్చు. ఇది లాయల్ టీడీపీ వర్కర్, అందులో డిస్ప్యూట్ లేదు. మొక్కవోని నిబద్ధత తెలుగుదేశం పట్ల. కానీ ఈ నేను అంటున్నట్టు ఈ రకరకాల ఈక్వేషన్స్లో ప్రతిసారి ఆయన బలైపోతున్నాడు. ఈసారి కూడా ఆయన బలైపోయినమా నిజం. కానీ దాని ఆధారంగా బుచ్చయ్య చౌదరికి అన్యాయం జరిగింది కనుక దాని ఆధారంగా సీనియర్లందరికీ మొండి చేయి చూపెట్టారని మీరు ఏదో క్వశ్చన్లు అయితే అడిగారో, ఐ దట్ ఐ డోంట్ అగ్రీ. సీనియర్లందరికీ మొండి చేయి చూపెట్టలేదు. సీనియర్లందరికీ ఇస్తే వాళ్ళే 20 మంది అవుతారు. ఇక జూనియర్ కొత్త వాళ్ళకి ఎవరికి ఉండదు స్కోప్. అందువల్ల సీనియర్ ప్రతి క్యాబినెట్ కంటిన్యూటీ అండ్ చేంజ్ ఉంటుంది. కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు, కొంతమంది పాత వాళ్ళు ఉంటారు, కొంతమంది యూత్ ఉంటారు, కొంతమంది సీనియర్లు ఉంటారు. సో రకరకాల డైవర్సిటీలు ఉంటారు. సో వీటన్నిటిని ఇప్పుడు సామాజిక బ్యాలెన్సింగ్, అలాగే జిల్లాల వారి బ్యాలెన్సింగ్, ప్రాంతీయ ప్రాంతాల వారిగా బ్యాలెన్సింగ్. ఇప్పుడు రాయలసీమకు కొంత రిప్రజెంటేషన్ ఉండాలి, ఉత్తరాంధ్ర కొంత రిప్రజెంటేషన్ ఉండాలి, మొత్తం ఓన్లీ కోస్తాకి రిప్రజెంటేషన్ ఇచ్చి రాయలసీమకి ఇవ్వకుండా ఉండలేరు కదా. సో దాంతోపాటు మీకు ఈసారి కూటమి ప్రభుత్వం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే జనసేనకి అకామిడేట్ చేయాలి, మీరు బీజేపీకి అకామిడేట్ చేయాలి. సో ఇలా వివిధ రకాల అకామిడేషన్లు కూడా చేయాలి. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. బహుశా ఇంకా స్పీకర్ లాంటి పదవులు ఉన్నాయి. సో బుచ్చయ్య చౌదరి గారి సేవలను అక్కడ ఏమైనా ఉపయోగించుకుంటారా? ఎందుకంటే చాలా అనుభవజ్ఞుడు పార్లమెంటరీ క్యారీర్లో కనుక ఆ రకమైనటువంటి బాధ్యతలు ఏమైనా ఇస్తారో చూడాలి.